పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని పాత చింతలపూడి ఏరియాలో మంచినీటి సమస్యని త్వరితగిన పరిష్కారం ఇస్తామని పాత చింతలపూడి సచివాలయం సెక్రటరీ వైఎస్ఆర్సీపీ నాయకులు ముళ్ళగిరి ఇమ్మానియలు మీడియాకు తెలిపారు. పాత చింతలపూడిలో ఉన్న మంచినీటి సమస్యను, రోడ్ల సమస్యను, వీధి లైట్ల సమస్యను చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా దృష్టికి తీసుకువెళ్లామని కొత్త బోర్ శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో బోర్ వేసి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని పాత చింతలపూడి వైఎస్ఆర్సీపీ నాయకులు ముళ్ళగిరి ఇమ్మానియల్ మీడియాకు తెలిపారు. కొత్తగా వరలు వేయించి పూర్తిగా అంటే ఏ బజార్కి ఆ బజార్ నీళ్ళు వచ్చేలాగా ఇంతకు ముందు కంటే చాలా బెటర్గా మొత్తం నీళ్ళు వచ్చేలాగా అన్ని బజార్లకి మేము నీళ్ళు అందించడానికి మేము మా ప్రయత్నం చేసాం. అవి 100% అవి పూర్తిగా నీళ్ళు రావటం, ఇప్పుడు ప్రతి వీధికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు రావడం జరిగింది. అలాగే వీధి లైట్ విషయంలో కొంత సమస్య చెప్పగానే మేము అక్కడ నుంచి గురబడ్ల రోడ్డు దగ్గర నుంచి అంటే పొలాల్లో లైట్లు ఉండటం జరిగింది. అవి కూడా మేము దగ్గరుండి ఆ పొలాల్లో 1-2 లైట్లు ఏదో ప్రాబ్లం ఉంటే అవి కూడా మేము రెక్టిఫై చేసి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన పాచంద్రపూడి ఊరు లోపల ఉన్న లైట్లు కూడా చేయించడం జరిగింది. ఇంకా ఏదైనా లైట్లు ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మేము స్పందించి మిగతా లైట్లు కూడా మేము చేస్తామని ఒక బోర్ వేయడం జరిగిందండి 2-3 లక్షల రూపాయలతో. ఆ బోర్తోనే ఈ మెరక ప్రాంతం అంతా కూడా నీళ్లు మరి అందుతా ఉన్నాయి. అలాగే పాత బోరు ఒకటి 2 అంగణాల బోరు మరి ఉన్నది, అది కూడా మరి మెరకగే వ్యాసకాలు ఈ 2-3 నెలల్లోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట. వాస్తవం అది బజి బజార్కి వాల్స్ తిప్పటంలో మరి ఆ తుక్కుబడి గతంలో తోరలేసి గత ప్రభుత్వాలు మరి వాల్స్ పెట్టకుండా ఉన్నాయి. ఇప్పుడు మరి మేము మరి వరలేసి ప్రత్యేకంగా వరలేసి ఏ బజార్కి ఆ బజారే మరి వాల్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాల్స్ పెట్టడం వల్ల మేము బోరు కూడా వేయకోకుండా మరి అన్ని విధాలుగా మేము నీళ్లు సబ్సిడీగా అందించడం కూడా ఈ సచివాలయ పరిధిలో జరుగుతూ ఉంది. అంతే తప్ప ఎక్కడ మరి నీళ్ళ కొరత అనేది లేదండి. ఎక్కడ ఉంటే చెప్పమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఏదంటే మొన్న మాత్రం 1-2 పూట్ల ఒక బజార్కి నీళ్లు బోరు పోయి 1 బజార్ 2 బజార్కి ఆగింది. అది మరి వెంటనే అది మరి రెట్టిఫై చేయడం జరిగింది. అట్లనే లైట్లకు సంబంధించి కూడా మరి సచివాలయంలో ఈ సచివాలయంలో లైట్లు ఇంకా 12-13 లైట్లు కూడా మరి ఎగస్తా ఉన్నాయి. అన్నీ కూడా మేము లైట్లు వేసి ఎక్కడ కూడా రోడ్లు కూడా మరి శంకుస్థాపన చేయడం జరిగింది.